రమణాశ్రమ లేఖలు ఐదు జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఉపచారం మొన్న నవమి నాడు అంటే ఒకటి జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తేదీ నాడు జరిగిన మాతృభూతేశ్వర మహాపూజ రోజున మధ్యాహ్నం రెండింటికే వెళ్ళాను భగవాన్ అప్పుడే గోశాల వైపు నుండి వచ్చి కూర్చుంటున్నారు ఆటే జనం లేరు నమస్కరించి నేను కూర్చున్నాను వెంకటరత్నం వచ్చాడు అతన్ని చూడగానే భగవాన్ నవ్వుతూ నన్ను చూచి ఇదిగో ఇవాళ మధ్యాహ్నం వీడేం చేశాడనుకున్నారు స్వామికి ఉపచారం చేశాడు భలే ఉపచారం అన్నారు అప్పుడు అతను రాజగోపాలయ్యకు బదులుగా లైబ్రరీ పనికి భగవాన్ సన్నిధి సేవకు నియమించ నియమించబడి వారం రోజులు కావచ్చింది ఆ పనిలో ఏదో పొరపాటు చేసి ఉంటాడని ఏం చేశాడు అన్నాను భగవాన్ చిరునవ్వుతో ఏం చేశాడా అడగండి వాణ్ణే అన్నారు నేను అతని వైపు చూస్తే నవ్వుతూ తలమంచి ఊరుకున్నాడు ఆ తర్వాత భగవాన్ తామే ఈ విధంగా సెలవిచ్చారు ఇవాళ మధ్యాహ్నం భోజనం కాగానే గోశాలకు వెళ్లేందుకు లేచి వస్తే ఆఫీసు వద్ద జనం గుంపుగా ఉన్నారు వారందరినీ వీళ్ళు లేవగొడుతున్నారు ఇదేం ఉపద్రమో అని అటు పోక ఆసుపత్రి వైపుగా పోదామని అటు నడిచాను ఆ పందిరంతా ఎంగిలాకులతో నిండి ఉంది ఎలాగో మధ్య మధ్యన అడుగులు పెడుతూ మనపాటికి మనం పోదామని చూస్తే వీడు గబగబా వచ్చి ఆకులన్నీ ఈడ్చుకుంటూ పక్కకు తోయసాగాడు దానితో ఉన్న కాస్త చోటు అంటయింది ఇక కాలు పెట్టేది మంచి చోటు చూచి కాలు పెట్టిపోవాలి కానీ ఎంగిలంతా అప్పుడు బాగు చేయడం అవుతుందా చూడండి అబ్బాయి సూక్ష్మబుద్ధి నాకు నవ్వు వచ్చి మరి భగవాన్ అలా అలాగే వెళ్ళారా అన్నాను పోక ఏం చేసేది అంతటితో అయ్యిందా ఇటు పక్కనంతా వీడు లాగుతూ ఉంటే కొండమెట్ల వైపు ఉన్నవన్నీ సుబ్రహ్మణ్యం ఈడ్చాడు వాడు వీడికంటే బుద్ధిశాలి వద్దంటే ఓ పట్టాన మానుతారా భగవాన్ వచ్చే త్రోవలో ఎంగిలాకులున్నవే ఊడ్చి పారేద్దామన్న తొందరే కానీ ఈడిస్తే అంతా ఎంగిలవుతుందన్న యోచన ఏది వీరంతా చేసే ఉపచారాలు ఇదే విధంగా ఉంటాయి ఆ ఎంగిలంతా తొక్కుకుంటూ వెళ్ళి వచ్చి కాళ్ళు కడుక్కుని కర్ర కడుక్కుని లోపలికి రావాల్సి వచ్చింది అంటని తెలియకుంటే బాధలేదు తెలిసి కదా చేస్తారు వీళ్ళు అన్నారు భగవాన్ నిజమే పాశ్చాత్లకైతే అంటని తెలియదు కానీ వీళ్లకు తెలియదా ఏం ఆ వేళకు తోచక కానీ అన్నాను అదే అంటాను ఒకసారి ఒక ఐరోపియన్ వచ్చాడు ఇక్కడికి అందరితో పాటు తాను అన్నం తిని చెయ్యి తుమాలకు తుడుచుకుని నేను లేచేదాకా అలాగే కూర్చున్నాడు అప్పుడు ఎవరి విస్తళ్ళు వాళ్ళు ఎత్తి చేతితో పట్టుకుని పోయేవాళ్ళు కదా అందువల్ల ఆ చోటు అంటై ఉన్నది నాది కాగానే అతడు లేచి ఎంగిళ్ళు తొక్కుకుంటూ పోతుంటే ఇక్కడి వారంతా అయ్యో ఎంగిలి తొక్కకుండా పొండి అంటారు వీరి మాట వారికేం తెలుసును ఇంగ్లీష్లో నేను కూడా చెప్పాను అయితేనేమి వారికి అది అంటన్నది తెలిస్తే కదా నా మాట అర్థమయ్యేందుకు తొక్కుతూనే వెళ్ళాడు తరువాత వారికి అది అంటని తెలియనే తెలియదు అందువల్ల వారికి ఏమీ దోషం లేదని అక్కడి వారికి చెప్పి సమాధానపరిచాను నిజంగా వారి దేశంలో వారికి అది ఆచారంగా లేదు అందువల్ల అంటని వారికి తెలియదు తెలియకుంటే సరే తెలిసి చేస్తేనే పట్టుకుంటుంది వీళ్ళకిప్పుడు తెలియకనా చేశారు భగవాన్ మీద భక్తి ఉపచారం అంటూ నవ్వారు భగవాన్ భగవాన్కు ఉపచారం చేసేందుకు ఎవరికి శక్యం అపచారం చేయకుండా ఉంటే అంతే చాలును అన్నాను అది సరి దానికేమి అసలు సంగతి చెప్తాను భగవాన్ వస్తున్నారు త్రోవలో లేవండి లేవండి అని సుఖంగా మాట్లాడుకుంటూ నుంచున్న వారిని కూర్చున్న వారిని లేవగొడతారు పక్కకు తప్పుకుని పోతే పోయేదానికి వాళ్ళకెందుకు ఉపద్రవం కలిగించడం అదేనా భగవాన్కు ఉపచారం మన పనేదో మనం చూచుకుని పోవాలి కానీ అంతా క్లీన్గా ఉంచాలంటే కుదురుతుందా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలోనూ ఇంతే భగవానుకు అది కావాలి ఇది కావాలి చెప్పి అందరికీ తొందర కలిగిస్తారు భగవానుకు ఏం కావాలి అందరికీ తొందర కలిగించడమేనా భగవానుకు కావాల్సింది పేరు మనది పైగా అంతా భగవానుకు కైంకర్యం చేస్తున్నాం ఉపచారం చేస్తున్నాం అని అంటారు ఒకటే కైంకర్యం ఒకటే ఉపచారం ఏమి చేయకుండా ఊరికే ఉంటే అదే గొప్ప ఉపచారం అని సెలవిచ్చారు భగవాన్